పాడేదూరు పాడేదూరు ఇక్కడ డీజీపీ గారిని వాళ్ళు కంట్రోల్ చేయాలని కోరడం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తున్న పాదయాత్ర ఇప్పటికే 3500 కిలోమీటర్లు పూర్తి చేసుకొని నష్టపేట మండలంలో పంట మగలే ప్రజాస్వామ్యాన్ని టీఆర్ఎస్ పార్టీకి ఉండాలి. ఎలాగైతే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశారు, నిర్దోషులను వదిలేసి బాధితులని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఇక్కడ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ గుండాలు చేసిన బీభత్సాన్ని చూపించడానికని ప్రయత్నిస్తే మేము ఏ ట్రాఫిక్ ఉల్లంఘన చేయకుండా ఒక లేన్కే మేము పరిమితమైనా కూడా పోలీసులే కావాలని వచ్చి మొత్తం ట్రాఫిక్ని హారిజాంటల్గా బ్లాక్ చేసి మళ్ళా ట్రాఫిక్ జామ్ అయిందని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందని మళ్ళీ నన్నే అదుపులోకి తీసుకోవడానికి నా బండిని నాతో కూర్చొనుండగానే ఆ బండిని టో చేసిన విధానం, పోలీస్ స్టేషన్లో గంటల తరబడి కూర్చోబెట్టడం, ఆఖరికి ట్రాఫిక్ వయోలేషన్ చేసిన వాళ్ళ మీద ఏ అవసరం లేకుండా ఇది మొత్తం పొలిటికలీ మోటివేటెడ్ అని అర్థమవుతుంది. లేకపోతే అసలు ట్రాఫిక్ వయోలేషన్స్ చెందిన కేసులో రిమాండ్ అడగాల్సిన అవసరమే లేదు పోలీసులు. కనుక ఈరోజు మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ పోలీసులను కూడా వదిలేయకుండా వాళ్ళ జీతగాళ్ళలాగా వాడుకొని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటుందని, పోలీస్ బ్రూటాలిటీ గురించి మా వాళ్ళనైతే అనవసరంగా ఎలాగైతే పిచ్చి పిచ్చిగా కొట్టిందో పోలీసులు, ఇవన్నీ వివరించడం జరిగింది. ఇవన్నీ చాలా క్లియర్గా పోలీస్ బ్రూటాలిటీ గురించి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు, ఈ ఫ్రెండ్లీ పోలీస్ అనే కాన్సెప్ట్ కేవలం టీఆర్ఎస్ పార్టీకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా పార్టీలందరికీ, సామాన్య ప్రజలందరికీ పోలీస్ బ్రూటాలిటీ మాత్రమే వర్తిస్తుంది. ఇది తగదు. పోలీసులు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కే ఒక మచ్చ. ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసింది పోలీసులే అన్న పేరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది. ఇది తగదు అని కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు 4వ తేదీన, డిసెంబర్ 4వ తేదీన మళ్ళీ మా పాదయాత్ర ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచే మళ్ళీ రెస్యూమ్ చేస్తామని పోలీసులకు చెప్పడం జరిగింది. 3525 కిలోమీటర్లు ఆల్రెడీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఎల్లుండి అంటే 4వ తేదీన ఎక్కడైతే పాదయాత్రను పోలీసులు టీఆర్ఎస్ పార్టీ గుండాల కోసం ఆపడం జరిగిందో అదే చోటు నుంచి మళ్ళీ పాదయాత్రను పునః ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాదు, పోలీసులకు లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఆ మేరకు మళ్ళీ మేము వాళ్ళ బాధ్యతను వారిని గుర్తు చేస్తూ, మాకు వచ్చిన ఆర్డర్ కాపీలు కూడా పర్మిషన్లు గ్రాంట్ చేస్తూ, కోర్టు మాకు ఇచ్చిన ఆర్డర్ కాపీలను కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇదే సందర్భంలో చెప్తున్నాం, పాదయాత్ర 14వ తేదీన ముగించడం కూడా జరుగుతుంది. దాదాపు 4000 కిలోమీటర్లు దగ్గర దగ్గర వచ్చి కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి కుటుంబం కానీ చేస్తున్న అవినీతి మీద మాట్లాడటం మేము మానం. కేసీఆర్ గారు అయితే కాంట్రాక్టర్ పేరు చెప్పి మన రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కేసీఆర్ బిడ్డేమో లిక్కర్ పేరు చెప్పి ఆవిడపాటికి ఆవిడ దోచుకుంటుంది. కేసీఆర్ గారి కొడుకేమో రియల్ ఎస్టేట్లో దోచుకుంటున్నారు. ఇలా తలా ఒకటి తీసుగా ఒక కేకును కుప్పలు కుప్పలు చేసి పట్టుకున్నట్టుగా మన తెలంగాణ రాష్ట్రం
డ్రోన్లు అయితేనేమి, విమానాలు అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రజల నుంచి దోచుకున్న డబ్బు, తెలంగాణ ప్రజల డబ్బు. ఈ బంతి పోటను వెళ్ళగొట్టాల్సిన సమయం ఆసనమై ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్న విధానాన్ని మేము వివరించడం జరిగింది. మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి, ఆ రిపోర్ట్లో మీకు అన్ని వివరాలు అర్థమవుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి అయితేనేమి, మీరు రిపోర్ట్ అడగాల్సిన అవసరం ఉంది. మీరు పరివేషిస్తున్నారు అన్న ఇంప్రెషన్ లేకపోతే విచ్చలవిడిగా